முதுகிருஷ்ண நாயர்கள். అంబటి బ్రాహ్మణ గారు లేని లోటు చాలా బాధాకరం. ఆయన 50 ఏళ్ళ రాజకీయ జీవితంలో పంచాయతీ బోర్డు మెంబర్ కాడి నుంచి సర్పంచ్గా, సమితి ప్రెసిడెంట్గా, శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఎదిగాడు. ఆయన గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోయినట్లు ఆయన యొక్క రాజకీయ జీవితం ప్రస్తావనలో జరిగింది. తెలుగుదనం ఉట్టిపడేలా పంచకట్టు కానీ ఆయన వేష భాషలు కూడా, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పెద్ద మనుషులు ఏ విధంగా మాట్లాడతారో ఆ విధంగా గౌరవంగా మాట్లాడే వ్యక్తి. కృష్ణా జిల్లా లాంటి రాజకీయ చైతన్యం ఉన్న జిల్లాలో ఒక పార్టీ అధ్యక్షుడిగా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 15 ఏళ్ళు పైనే ఒక జిల్లా పార్టీ బాధ్యతలు వహించిన మంచి వ్యక్తి అంటే అంత కలుపుగోలుతనంగా అందరికీ మంచిగా ఉంటూ అందరినీ మంచితనంతో ఆయన ఆ యొక్క పదవిని నిర్వహించగలిగాడు. అదేవిధంగా ఎప్పుడు కూడా రైతు సమస్యల మీద, గ్రామీణ ప్రాంతాల సమస్యల మీద పోరాడే వ్యక్తి, ఏ మీటింగ్ అయినా కూడా తప్పకుండా హాజరయ్యే వ్యక్తి. 88లో ఆ రోజు కృష్ణా జిల్లాలో అల్లరి జరిగితే నేను ఫారెస్ట్ మినిస్టర్ ఉంటే ఎన్టీఆర్ గారు పంపిస్తే ఆయనతో కూడా కలిసి 2 రోజులు ఆ అవనిగడ్డ ప్రాంతంలో తిరగడం జరిగింది. ఆ కృష్ణానది మీద బ్రిడ్జి కోసం ఆయన అప్పుడు కూడా చెప్పేవారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పట్టుబట్టి ఆ యొక్క బ్రిడ్జిని కూడా ఏర్పాటు చేయించారు. ఆయన స్మృతి ఇదిగా ఆ యొక్క బ్రిడ్జి పేరు కూడా ఆయన పేరుతో పెట్టాలని. అవనగడ్డలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి, బందర్లో ఎంపీ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆడ కూడా విగ్రహాలు పెట్టి ఆయనకి పర్మనెంట్గా ప్రజలు గుర్తు పెట్టుకునే విధంగా ఒక 50 ఏళ్ళు రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తిగా, ఆయన ప్రజలకు సేవ చేసిన వ్యక్తిగా, తెలుగుతనాన్ని ఉట్టిపడేలా చాటు చెప్పిన వ్యక్తిగా ఆయన్ని గౌరవించాలని కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన కుటుంబానికి ఆ యొక్క సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకి శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.